అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా విసన్నపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మ్యాంగో మీద ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘంని ఏర్పాటు చేసుకొని రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చీడపీడల నివారణ కోసం కిసాన్ యాప్తో కలిసి వెబినార్ను నిర్వహిస్తున్న విసన్నపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున ఈ కార్యక్రమానికి చీడపీడల నిర్వహణ మీద ఎంతో అనుభవం ఉన్న ముఖ్యంగా మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ నూజివీడ్లో గత 15-25 సంవత్సరాల నుంచి చాలా అనుభవం సంపాదించుకున్న సీనియర్ సైంటిస్ట్ మేడం బీకేఎం లక్ష్మి గారికి మరియు డాక్టర్ శ్రవంతి మేడం సైంటిస్ట్ గారికి విసన్నపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీమతి డాక్టర్ లక్ష్మి గారు సీనియర్ సైంటిస్ట్ తన ప్రసంగంతో మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. శేఖర్ రాజ్ గారికి ధన్యవాదములు. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇస్ ఇట్ విజిబుల్ టు యూ? Yes, hello. Yes, ma'am, you can. Yes, yeah. Yes, ma'am. ఈ రోజు ఈ మామిడిలో మనకి వస్తున్న చీడపీడల మీద దీని గురించి తెలుసుకోవడానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ అలాగే ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్గా నా ధన్యవాదాలు నమస్కారాలు చెప్పుకుంటూ ఈ యొక్క దీనిని ప్రారంభించుకున్నాము. మనకి మామిడిలో ఈ టైంలో చూసుకున్నట్లయితే ఈ సీజన్లో ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే, అండ్ నేను కనపడుతున్నానా? విజిబుల్ ఆడిబుల్ కనపడుతున్నారు, రెండు అవుతున్నాయండి. ఓకే ఓకే. అయితే ఇది మీకు తెలుసు, మామిడి పరిశోధన స్థానం మీ అందరికీ పరిచయమైనదే. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మనకి ఎలా ఉన్నది, ఈ సంవత్సరం కోత ఎలా ఉన్నది అనేది చూస్తే మనకి విజయనగరం జిల్లా నుంచి, అంటే శ్రీకాకుళం విజయనగరం అక్కడి నుంచి మొదలుపెట్టి మనకి సుమారు మొత్తం ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడాను మామిడి బాగా విపరీతంగానే పండిస్తూ ఉంటారు. చిత్తూరు కడప ఇంత వరకు వెళ్తూనే ఉంటుంది. అయితే ఎలా ఉంది వివిధ ప్రాంతాల్లో కానీ మనం చూసుకుంటే ఎంతవరకు ఎలా ఉంది? సుమారుగా మనకి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే 30 నుంచి 40% వరకు ఫ్లోరింగ్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా అక్కడ ఉండే పనుకులు అనే వెరైటీలో అధికంగా మనం చూస్తాం. తర్వాత సువర్ణరేఖలు స్టార్ట్ అయింది. అలాగే గోదావరి జిల్లాలో చూసుకుంటే ఫ్లవరింగ్ అక్కడ కూడా స్టార్ట్ అయిందండి, ఒక 10 నుంచి 20%. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలకి కొద్దిగా సెకింగ్ ఫెస్ట్ కూడాను, అంటే ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడాను మనకి పెరుగుతాం చూస్తున్నాము. తర్వాత చూసుకుంటే మనకి ఈ కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లో కూడాను ఫ్లవరింగ్ అనేది బాగానే వచ్చింది మొన్నటి వరకు. కాకపోతే ఒకసారి కొద్దిగా ఈ వర్షాలకు మాత్రం కొద్దిగా తగ్గినా మళ్ళీ ఒక 1 వీక్ కానీ పొడి వాతావరణం ఉంటే మళ్ళీ రావటానికి అవకాశం ఉంది బాగా. అంటే ఇంతవరకు మనకి కరెక్ట్ గా ఫ్లవరింగ్ సీజన్ అనేది ఇంకా మనకి కరెక్ట్ గా ఎన్హాన్స్ అవ్వలేదు, ఇంకా ఉన్నది టైం. తర్వాత విసన్నపేట ఏరియాలో రెడ్డిగూడెం ఏరియాలో కూడా బాగుంది ఫ్లవరింగ్. అలాగే చిత్తూరు నెల్లూరు ఏరియాల్లో కూడాను కొన్ని తోటల్లో లాస్ట్ టైం కాయని తోటల్లో, అలాగే ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా చేస్తున్న రైతుల తోటలు అయితే ఇప్పటికే మనం ఈ కాయ ఇంత సైజు కాయలు కూడాను మనం గమనించడం జరిగిందండి. ఇలా అయితే మరి ఎలాంటి పద్ధతులు మనం పాటిస్తాము ముందు నుంచి అనేది కానీ మనం చూసుకున్నట్లయితే తోటల్ని శుభ్రం చేసుకోవటం,
అంటే ఒకసారి మనకి స్టాప్ అయిపోగానే మే నెలలోనే అయిపోయిన వెంటనే మనం తోటల్ని శుభ్రం చేసుకోవాలా. పనికిరాని కొమ్మలు, కిందకు వచ్చేసి దీపైన కొమ్మలు, వాటిలన్నిటినీ తీసివేయటం. అలాగే తీసేసిన తర్వాత అలాగే బదనికలు కూడా బాగా అయిపోయినాయి, అంటే పరాన్న జీవులు లాంటి పైన తీగలు తీగలుగా చుట్టుకొని ఉంటున్నాయి వాటిని, వీటిలన్నింటినీ కొమ్మల్ని కత్తిరించేసి, ఎండు పుల్లలు, తర్వాత ఆకు గూడు పురుగులు ఉంటున్నాయి వీటిలన్నింటినీ కూడా శుభ్రంగా తీసివేసిన తర్వాత మనం కాపర్ ఆక్సిక్లోరైడ్, 3 గ్రాములు, ఇది కూడా చూడండి ఇక్కడ బదనికలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి, వీటిలన్నింటినీ రిమూవ్ చేసినాక మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం, లేదా దాన్ని బోర్డో పేస్ట్ చేసుకోవటం, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ ని కొంచెం ఒక పౌడర్ ని మగ్గులో కలుపుకొని దాన్ని పుల్లతో కానీ లేదా ఒక పేస్ట్ పెయింట్ బ్రష్ తో కానీ ఎక్కడైతే మనం పెద్ద పెద్ద కొమ్మలు కత్తిరించామో అక్కడ దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేయటం వల్ల మనకి తర్వాత ఏదైనా తెగుళ్ళు కానీ పురుగులు కానీ దాని ద్వారా లోపలికి వెళ్లకుండా ఉంటాయి. అలా మనం క్లీన్ కల్టివేషన్ అంటే తోటని శుభ్రంగా ఉంచుకోవటం అనేది ముఖ్యమైన అంశం. ఇది మీకు కొద్దిగా ఆ ఐడియా కోసం అని పెట్టింది. హై డెన్సిటీ, అల్ట్రా హై డెన్సిటీ, కొంతమంది అడుగుతున్నారు 550 మొక్కలు వేసుకోవచ్చా తోటలో ఎకరానికి, వేసుకోగలిగితే ఎలా మేనేజ్ చేయగలిగితే వేసుకోవచ్చు. దగ్గర దగ్గరగా వేసుకున్నా 2 x 2.5 మీటర్ల దూరంలో వేసుకున్నారు, వేసుకున్నప్పుడు మల్చింగ్ వేయటం, అలాగే రెగ్యులర్ గా ప్రూనింగ్ చేయటం, ఇవి అన్ని కూడా చేసుకొని డ్రిప్ సిస్టమ్ లో దీన్ని చేయటం వలన మనకి చక్కటి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడాను మనం హై డెన్సిటీలో వేసినవే, అలాగే వేసినప్పుడు కూడాను మనం వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ సరైన మోతాదులు అందించాలి, ఎరువులు సరిగ్గా అందించాలి, అలాగే పెస్ట్ డిసీజెస్ రాకుండా కూడాను, తెగుళ్ళు చీడపీడలు లేకుండా కూడాను మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకుంటే ఇది కొంచెం 5 x 5 మీటర్స్ డిస్టెన్స్. అలాగే మనం ఈ తోటల్లో శుభ్రం చేసి కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒకసారి 3 గ్రాములు చొప్పున పిచికారీ చేసినాక మనం ఏదైనా జీలుగా కానీ జన్నుము ఇలాంటి ఏదైనా సరే పచ్చిరొట్టె ఎరువులు వేయటం వలన ఎప్పుడు కూడాను భూమి గుల్లబారుతూ ఉంటుంది. ఈ భూమి గుల్లబారటం వల్ల మనకి ఏంటంటే యొక్క భూమి యొక్క సారం న్యాచురల్ గానే మనం యొక్క భూమి యొక్క సారాన్ని పెంచుకోవటం వల్ల మొక్కలలో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, దానివల్ల చీడపీడలకి తొందరగా గురి కాకుండా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి మనం ఇంటర్ క్రాప్స్ కూడాను మధ్యలో ఏదైనా క్రాప్ ఎక్కువగా పూత ఇలా సన్ఫ్లవర్ కానీ లేకపోతే సాఫ్లో ఏంటి నూనె గింజలు వచ్చాయి వాటిని, అంటే ఇది మనకి ఇంపార్టెంట్ గా మెయిన్ క్రాప్ కాదు కానీ ఒకసారి పరపరాగ సంపర్కం జరుపుతానికి కావాల్సిన తేనెటీగలు కానీ ఈగలు కానీ వీటి గురించి వచ్చినప్పుడు టెస్టింగ్ పెరుగుతుంది అనేది ఒక మనకి జనరల్ గా పరిశోధనలో ఉన్నది. తర్వాత చూసుకుంటే ఏదైనా తెగుళ్ళు పురుగులు ఉన్నాయా లేకపోతే సక్కింగ్ ఫెస్ట్ వలన కూడా మనకి చాలా వరకు ఆకులు నల్లబారటం, మసి తెగులు రావటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దానికి ముందుగానే తెలుసుకోవటానికి మనం ఈ జిగురు అట్టలు వేలాడేసుకోవటం తోటల్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత చూసుకుంటే మనం ఎలాంటి పురుగులు మనకి ఉపయోగపడుతున్నాయి అంటే ఈ ఈగలు, ఈ పరాన్న సంపర్కం జరుగుతానికి, అలాగే తేనెటీగలు, ఇవి అన్నీ కూడాను మనకి ఈ యొక్క పరాగ సంపర్కానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవే కానీ లేకపోతే మామిడిలో సెట్టింగ్ చాలా వరకు తగ్గుతుంది. అందుకని పూత సమయంలో ఎక్కువగా మనం స్ప్రేయింగ్స్ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకుంటే మనకి వచ్చే ముఖ్యమైన తెగుళ్ళు ఏంటి, మామిడిలో చూసుకుంటే తెగుళ్ళు ఉన్నవి మనకి ఒక రకంగా చూస్తే తెగుళ్ళు తక్కువగానే ఉన్నాయి అనుకోవాలి. మామిడిలో అంటే మనకు వచ్చేది ఏంటి ముఖ్యంగా పక్షికన్ను తెగులు, లేదంటే అంటే ఆకుమచ్చ తెగులు అంటాము, ఆకుమచ్చ తెగులు లేదా బూడిద తెగులు, ఇంకొకటి ఏంటండి బ్యాక్టీరియా మచ్చ తెగులు, వెరి తెగులు, ఇవి 4-5 బాగా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి ఆంత్రాక్నోజ్ అనేది అంటే ఈ పక్షికన్ను తెగులు అనేది కానీ స్టార్ట్ అయితే చాలా వరకు మొత్తం దిగుబడిని తగ్గించేస్తుంది. ఇది ఒక్క ఆకుల మీద వచ్చి ఇలా షార్ట్ హోల్స్ అంటాం, అంటే చిల్లులు పెట్టేయటం, ఆకులన్నీ ముడుచుకుపోవటం, రాలిపోవటం, ఇంతే కాదు దీంట్లో ఏం చేస్తుంది ఈ యొక్క పుష్పగుచ్చాలు ఇప్పుడు వచ్చిన టైంలో పానికల్స్ మీద కూడా ఈ కండే ఆకారంలో ఈ డిప్రెస్డ్ జోన్స్ ఉంటాయి, వీటి వల్ల కూడా ఏమవుతుంది పూత మొత్తము మనకి ఒకసారి రాలిపోవటం లేదా కాయ దీని మీద సెట్ అయినా కూడాను పింద తయారవకపోవటం, రాలిపోవటం, ఇదిగిపోవటం, ఈ యొక్క కణుపులకి బలం లేకపోవటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ పూత మాడి తెగులు ఇలాగా ఇటువంటి మచ్చ తెగులు రావటం, అంతేకాకుండా పూత మాడి తెగులు అంటాము, పూత మొత్తం కూడా మాడిపోయి రాలిపోవటం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి రైతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పూత మాడి తెగులు వచ్చిందా లేకపోతే పూత లోపలికి ఏదైనా పురుగు ఉన్నదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పూత మాడి తెగులు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాయి,
ఈ పూతలో చూడండి ఇక్కడ పురుగులు ఉన్నాయి, లోపల చిన్న ఈ బడ్ బోరర్స్ అంటాం, ఈ పుష్పగుచ్చాలను తొలిచే పురుగులు ఉంటాయి. ఇవి ఉన్నాయి అనుకోండి, పైకేమో చిగురు కానీ పుష్పగుచ్చాలు కానీ హెల్దీగానే ఉంటాయి, కానీ లోపల లోపల టన్నెలింగ్ లాగా చేసుకెళ్ళిపోవటం వల్ల ఒకేసారి వంగిపోయి అవి ఇరిగిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కనపడతలేదు. ఒక్క నిమిషం అండి. హలో, నెట్ కొంచెం డల్ గా ఉంటే కనపడదండి. మీకు ఇస్ ఇట్ విజిబుల్? నో yes ma'am, madam, yes ma'am, it's visible. Madam meer kanipistunnaru gaani maaku idi kanapadaledu, meer share chesina content kanapadaledu. Okka nimisham andi, okka nimisham ma'am, it's visible, you can continue. Yeah, okay, thank you. Alpha tarvata chusukunte yes sir, ivi okkani purugulu ivi kodanu మనకి పుష్పగుచ్చాలని తొలిచి వేయటం వల్ల. ఓకే ఓకే, మనకి ఈ పుష్పగుచ్చాలను తొలిచి వేయటం వల్ల ఈ సన్నని బడ్ బోరర్స్ వల్ల కూడాను మనకి పూతంతా రాలిపోవటం, కానీ ఒక్కొక్కసారి పూత రాకుండా అక్కడి నుంచి లేత చిగుర్లు ఎరప్ట్ అయిపోతాయి సడన్ గా. ఈ యొక్క కూడాను మనకి ఈ యొక్క పురుగు లోపల ఉండటం వల్ల తెలుస్తుంది. అయితే మనం ఎందుకు నేను ఇది చూపిస్తున్నానంటే మీకు ఇక్కడ ఒకవేళ మనకి ఇలా నల్లగా గీకేసినట్లు ఉంటాం కానీ లేదా ఇవి ఇచ్చినట్లుగా చూస్తే ఇది పుష్పగుచ్చాల మీద వచ్చే తెగుళ్ళ వలన వచ్చేది మచ్చలు. రెండో దాంట్లో చూసుకున్నా కూడా ఇది తెగుళ్ళ వలన వచ్చేదే. మూడో దాంట్లో చూస్తే మీకు ఇది బడ్ ఒక బోరర్ అంటాము, ఈ యొక్క టన్నెలింగ్ వలన వచ్చేది. ఇది వేరు, ఇది పురుగు వలన. అంటే మనం పురుగు మందులు వాడాలి ఇలాంటి ఇలాంటివి చూసినప్పుడు. అలాగే ఇలాంటి యొక్క ఈ యొక్క బడ్ అంతా లోపలికి తినేయటం వీటిని చూసినప్పుడు మనం పురుగు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇట్లా స్క్రేపింగ్ జరిగినట్లుగా నల్లగా మసిపారిపోతున్నట్లుగా గీకేసినట్లుగా ఉన్నప్పుడు కూడాను మనం పురుగు మందులే వాడాలి. అంటే ఇది తామర పురుగుల వల్ల వచ్చేది కాదు. మీకు ఈ తెగుళ్ళ యొక్క తెగుళ్ళు పురుగుల యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏది వాడతాము అనేది ఏంటంటే, మనం కాపర్ హైడ్రాక్సైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకోవచ్చు. ఎప్పుడు అది ముందు మనం ప్రూనింగ్ చేసినప్పుడే కానీ మన కాపర్ హైడ్రాక్సైడ్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ 3 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రాములు కూడా సరిపోతుంది. అంతవరకు మనం పిచికారి చేసుకుంటే ఇప్పుడు మే అయిపోగానే జూన్లో ఈ ఎండు పూల తీసిన తర్వాత చేసుకుంటే చాలా వరకు ఈ ఆంత్రాక్నోజ్ వలన అంటే ఈ పక్షి కను తెగుల వలన రావటం అనేది మనం అరికట్టుకోగలుగుతాము. అలా కాకుండా మనం ఒకేసారి సీజన్ వచ్చినాక చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అలా చూస్తే కార్బండిజమ్ 1 గ్రాము, క్లోరోపైరిఫాస్ అంటే ఒకవేళ బడ్ బోరర్ కూడా ఉండి అలాగే ఆకుమచ్చ ఇది ఈ పుష్పగుచ్చాల మీద మచ్చలు రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం కార్బనిజం 1 గ్రాము దాంతో పాటు క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు కలిపి కొట్టాలి. అదే కార్బనిజము లేదా మ్యాంగో జబ్బు కాంబినేషన్ కూడాను మనం ఒకసారి ఈ యొక్క మచ్చ తెగుళ్ళు ఎక్కువగా ఉంటేనో లేదా ఇంకేదైనా వేరే యొక్క సాప్రోఫైటిక్ తెగుళ్ళు ఉన్నా కూడాను మనం సాఫ్ అనేది మీకు లభ్యమవుతూ ఉంటుంది మార్కెట్ లో కార్బనిజం ప్లస్ మ్యాంగో జబ్ కాంబినేషన్ తోటి. అలాగే థయోఫినేట్ మిథైల్ 1 గ్రాము లేదంటే హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు దానితో పాటు ఎమామెక్టిన్ బెంజోయేట్, ఎక్కడైతే ఈ బడ్ బోరర్ డామేజ్ ఉంటుందో ఈ యొక్క మొగ్గలు తొలిచే పురుగు యొక్క నష్టం మనం ఎక్కడైతే చూస్తామో అప్పుడు ఈ యొక్క కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. అది లేకపోయినప్పుడు మనం ఏం అక్కర్లేదు, సింపుల్ గా ప్రొపినెబ్ కానీ అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫిన్కొనజోల్ అనేది కూడా ఇంకొక మంచి కాంబినేషన్. ఇవి ఏదైనా అమిస్టార్ అని దొరుకుతూ ఉంటుంది. వీటిలో ఏదైనా సరే 1-2 సార్లు మనం కొట్టేటప్పుడు మార్చి కొట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటే కెమికల్ ని మనం పదే పదే వాడకుండా ఈ యొక్క కెమికల్ ని మార్చేసి మనం చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే బూడిద తెగులు, ఈ బూడిద తెగులు అనేది మనకి ఎప్పుడు అధికంగా వస్తుంది ఇది మీకు తెలుసు. చాలా మంది మనకి చాలా మంది రైతులు చక్కగా ఈజీగానే గుర్తుపడతారు ఈ యొక్క బూడిదలాగా తెల్ల తెగులు ఉంటుంది కొమ్మల మీద. ఇది వచ్చిందంటే పిందలన్నింటినీ కూడా పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. ఇది ఎప్పుడు అధికంగా ఉంటుంది అంటే మనకి రాత్రి ఉష్ణోగ్రతలు అంటే 12 రాత్రి అంటే మన మామూలుగా మనకి సాయంత్రం అయిన తర్వాత నుంచి లేదా ఉదయాన్నే 12 నుంచి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఉన్నప్పుడు
అంటే బాగా చలికాలం అనుకోండి, అలాగే పగలేమో వెదర్ మనకు వచ్చేసి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడిగా ఉంటుంది పగలంతాను, నైట్ చల్లగా ఉంటుంది, అలాగే వాతావరణంలో తేమ శాతం కూడాను 60 నుంచి 70% అంటే మనకు ఒళ్ళు పగులుతూ ఉంటుంది. అలా పగులుతూ ఉన్నప్పుడు కూడాను ఈ యొక్క తెగులు వస్తుందని మనం గమనించుకోవచ్చు. కాబట్టి దీని యొక్క నివారణకి చాలా మంది రైతులు కొంతమంది అడుగుతారు, మాకు ఆర్గానిక్ గా చేస్తున్నాము, ఆర్గానిక్ గా చేసినప్పుడు మేము కెమికల్స్ కొట్టకుండా ఏం చేయొచ్చు అని అడిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే నీమ్ ఆయిల్ కానీ అలాగే ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ వీటిని అయితే 5-10 గ్రాములు, లేకపోతే మామూలుగా ఇప్పుడు లిక్విడ్ ఫార్మ్స్ లో కూడా వస్తున్నాయి ద్రావణ రూపంలో కూడా, దాన్ని అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే బాగా చల్లగా ఉండి ఈ యొక్క బూడిద తెగులు కానీ మనకు కనపడితే బ్రతబుల్ సల్ఫర్ అంటాం, ఇప్పుడు మనకి గంధకం దొరుకుతుంది, దాన్నైనా మనం 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి చల్లవచ్చు. కాకపోతే బాగా వాతావరణంలో వేడి ఉన్నప్పుడు మాత్రం సల్ఫర్ ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పూత మీద కూడా సల్ఫర్ కొట్టకూడదు, పూత ఉన్నప్పుడు ఎక్కువగా పూత ఉన్నప్పుడు తెల్లపూత దశలో సల్ఫర్ కానీ కొడితే రాలిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సల్ఫర్ కంటే కూడాను మనం చూసుకుంటే డైఫిన్ కనజోల్ కానీ అలాగే హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ట్యూబికోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే కెమికల్ ని 1 గ్రాము కానీ అలాగే పొటాషియం బైకార్బోనేట్, ఇది వచ్చేసి దీని కానీ మనం పొటాషియం బైకార్బోనేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ మనం చల్లినట్లయితే మొక్కలో రెసిస్టెన్స్ పెరిగి ఈ యొక్క స్పోర్లేషన్ ఈ యొక్క బూడిద తెగులు యొక్క బీజముల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. ఇట్లా మనం రకరకాల కెమికల్స్ ను వాడుకోవచ్చు. తర్వాత మరి ఒకటి ఏంటంటే మాల్ ఫార్మేషన్స్ అంటాము, అదే వెర్రి తెగులు. ఈ వెర్రి తెగులు ఏంటంటే మనకి కొమ్మల కణుపులన్నీ దగ్గర దగ్గరగా అయిపోయి కుంచుకుపోయినట్లుగా అయిపోయి మొత్తం మొక్కలు చిన్న ఆకులన్నీ కూడా చిన్నగా అయిపోతాయి, పుష్పగుచ్చాలు కూడా చిన్నగా అవుతాయి. దీనివల్ల ఏంటంటే మనకి మొక్కలు దిగుబడి తగ్గిపోయి బాగా క్షీణించిపోయినట్లుగా కనపడుతూ ఉంటాయి. ఇదే కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ నర్సరీలో కూడా ఈ మధ్య కనపడుతుంది, ఇలాగుంటే ఎన్ని సింప్టమ్స్ అన్నీను ఆ కొమ్మలన్నీ కూడా పుష్పగుచ్చాలు ఎక్కడైతే రావాల్సి ఉందో అక్కడంతా కూడాను ఈ ఆకులు చిన్న చిన్నగా మారిపోయి ఉంటాయి. ఇలా పుష్పగుచ్చాలు కూడా వచ్చినా గొడ్డు మారిపోయినట్లుగా దీని నుంచి పిందెలు రావు. ఇది కూడా చూడండి, ఇది కూడా కండెన్స్ అయిపోయి బాగా పూత పొడుగ్గా రాకుండా దగ్గర దగ్గరగా అయిపోయి మనకి కాయలు రావు. ఇది ఫ్రూట్ మాల్ ఫార్మేషన్స్ ఇది కూడాను. అయితే వీటిని నివారణకి మనం ఏం చేయాలంటే ఎక్కడైతే ఈ ట్విగ్స్ అన్ని ఇట్లా అయిపోయినాయో ఆ కొమ్మలన్నింటినీ బాగా ప్రూనింగ్ చేసేయటం, వీలైతే దాని మీద మీకు సయాన్ స్టిక్ కింద ఏదైనా మంచి వెరైటీని దాని మీద గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. లేనట్లయితే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఇంకొకటి ఏంటంటే మనం సరైన పోషకాలను అందించడం వల్ల కూడాను ఈ వెర్రి తెగుల్ని మనం నివారించుకోవచ్చు. అలాగే ఎన్ఏఏ నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ దీన్ని పిచికారీ చేయటం వల్ల 200 ppm దానివల్ల ఈ యొక్క కండెన్స్ అవుతున్న కణుపుల్ని మనం కొంచెం దాని యొక్క దీంట్లో వచ్చే జబ్బులో వచ్చే లక్షణం ఏంటి కండెన్స్ అవుతాం, అంటే దగ్గర కణుపుకి కణుపుకి మధ్య దూరం తగ్గుతాం. ఈ ఎన్ఏఏ జల్టం వల్ల ఈ యొక్క కణుపుకి కణుపుకి ఉండే దూరాన్ని నార్మల్ సీడ్లోకి తీసుకురావచ్చు. అలాగే మల్టీకే అలాగే బోరాన్ జింక్ ఇవి అన్ని కూడా అలాగే కాపర్ హైడ్రాక్సైడ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఏదైనా సరే వీటిని మనం చల్లుతా మొక్కల్ని మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదే కానీ నర్సరీలోనే చిన్న మొక్కల్లోనే వస్తే అలాంటి మొక్కల్ని మనం తోటలో వేయటానికి మనం వేసుకోకుండా తీసుకోకుండా ఉండటమే బెటర్. అంటే చిన్న మొక్కల్లో కానీ ఈ వెరితగులు ఆకుల్లో కనిపించినట్లయితే మనం అలాంటి మొక్కల్ని అలాంటి నర్సరీ నుంచి కూడాను ఆ మొక్కల్ని మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి ఉండాల్సినవి 25 సంవత్సరాలు ఉండే మొక్కలు కాబట్టి మనం తీసుకునే మొక్కే హెల్దీగా ఉండాలి. అంతేకాని చిన్న దశ నుంచే ఈ వెరితగులతో ఉంటే మనకి తర్వాత తర్వాత మేనేజ్మెంట్ కష్టమవుతుంది. తర్వాత వచ్చేసి మనకి మ్యాంగోలో వచ్చేది ఇంకొకటి మామిడిలో వచ్చేది బ్యాక్టీరియల్ స్పాట్స్. ఈ బ్యాక్టీరియల్ స్పాట్స్ నల్ల మచ్చల్లాగా ఉంటాయి ఆకుల మీద, ఎక్కువగా బంగినపల్లి రకాల్లో ఇది మనం చూస్తూ ఉంటాము. జనవరి నుంచి మొదలై ఫిబ్రవరి మార్చ్ వరకు ఈ యొక్క ఇది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి పచ్చని ఆకులే రాలిపోతా ఉన్నాయి, అంటే ఆకులు జనరల్ గా రాలే ఎప్పుడు పండు బారి రాలుతాయి జనరల్ గా పెద్ద అయిపోయినాక, కానీ ఇక్కడ పచ్చి ఆకులే కాయల మీద కూడాను పగుళ్ళు లైట్ గా ఆ పగుళ్ళలో నుంచి ఈ యొక్క ఇది కారుతా ఉంటుంది జిగురు లాంటి పదార్థం. ఇది అంతా కూడాను మనకి దేని వల్ల వస్తుందంటే బ్యాక్టీరియల్ మచ్చల వల్ల వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొమ్మల మీద కూడాను లేత కొమ్మలు పగిలిపోయి ఇట్లా జిగురు కారటం, మొదళ్ళ మీద నుంచి కూడా జిగురు కారటం, ఇవన్నీ కూడా మనకి బ్యాక్టీరియా యొక్క లక్షణాలు.
దీనికి మనం ఏం చేయాలి నివారణ అంటే బోడాక్స్ పేస్ట్ కానీ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇస్ ద బెస్ట్ కెమికల్ ఫర్ ఈ యొక్క బ్యాక్టీరియా మచ్చల్ని కానీ బ్యాక్టీరియా జిగురు కాటాన్ని కానీ మనం తగ్గించాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అప్లై చేయటం దాన్ని పేస్ట్ లాగా చేసి రాయటం అలాగే దానితో పాటు ఎక్కువగా మనకి వచ్చేది ఇది ఈ యొక్క ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నెలల్లో కాబట్టి బంగినపల్లి తోటల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ దాంతో పాటు యాంటీబయాటిక్ అయిన స్ట్రెప్టోమైసిన్ కానీ యాగ్రోమైసిన్ 6 grams ఒక లీటర్ నీటి కలిపి కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్ల మచ్చ తెగుల్ని మనం నివారించవచ్చు. అయితే మరి ఇంకొకటి కొమ్మ ఎండు తెగులు. కొమ్మ ఎండు తెగులు వచ్చేసి అక్కడక్కడ పార్షియల్ విల్ట్ అంటాము. కొన్నిసార్లు కొన్ని కొన్ని కొమ్మలు ఎండిపోతా ఉంటాయి. అది కొన్నిసార్లు బదనికల వలన ఉండొచ్చు, ఇలాగా ఉండటం వలన, లేదా ఈ యొక్క తోటాపురి వెరైటీల్లో ఎక్కువగా కాయలు కాసినప్పుడు అలాగే కోసేటప్పుడు వాళ్ళు ఈ కొమ్మల్ని బాగా షేక్ చేయటం వల్ల అలాంటి వాటిని వల్ల కూడా చెట్లు చనిపోతాయి. అది కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే వేరు కుళ్ళు తెగులు అనేది కూడా మనకి అధికమవుతా ఉన్నది. మనకి సరైన పోషకాలు అందించకపోవటం మొక్కకి, అలాగే నీటి వసతి సరిగ్గా ఇవ్వకపోవటం కూడాను డ్రై విల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా రైతులు గమనించుకొని ఇలాంటి మనం గమనించగానే ముందుగానే తోటలో కొంచెం ఈ ఈ మొక్కలకి శుభ్రం చేయటం, కొంచెం వేపపిండితో పాటు నీమ్ కేక్తో పాటు మనం ట్రైకోడర్మా విరిడే అనే శిలీంద్రాన్ని కూడా వేసుకోవటం, అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 grams ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి 10 liters శుభ్రం మొక్కకి బాగా ముంపుగా ఒక వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పోయటం. తర్వాత కార్బనిజం ప్లస్ మ్యాంగో జబ్బు సాఫ్ అనే కెమికల్ కూడా 2 grams కలిపి మొక్కంతా బాగా స్ప్రే చేయటం, ఎండు కొమ్మలు తీసివేయటం, వీటి వలన మనం కొంతవరకు చెట్నీ రక్షించగలం. కానీ మొత్తం ఎండిపోయిన తర్వాత మనం మొదలు పెడితే మాత్రం ఈ యొక్క ప్రక్రియలో మనం చెట్టుని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. అలాగే కొమ్మల్లో ఒకవేళ ఈ కొమ్మలు ఎండిపోతున్నాయి పార్షియల్గా అంటే కొమ్మ తొలిచే పురుగు ఉన్నదేమో గమనించుకోండి. ఇది కూడా కొమ్మ తొలిచే పురుగు యొక్క వివిధ దశలు. ఈ దశల్లో కూడా మనం గమనించినట్లయితే ఆ కొమ్మను మొత్తం తీసివేసి అక్కడికి కాపర్ ఆక్సిక్లోరైడ్ రాయటం, లేదా లోపలే ఉన్నప్పుడు దీన్ని నివారణకి మా తర్వాత మా ఎంటమాలజిస్ట్ చెప్తారు, ఇలా చూస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటి మనకి సాల్ట్ ఇంజరీ. ఇది ఒకటి ఆకులు ఎర్రగా అయిపోవటం, చివరల నుంచి ఆకులు ఎర్రగా అయిపోవటం, చివర ఆకులు అంచులు కూడా చివరగా నల్లగా ఎర్రగా పారిపోవటం. ఇది ఎక్కువగా మనం ఎప్పుడు చూస్తామంటే మనకి వేసవ కాలంలో చిన్న తోటల్లో నీళ్లు లోపల నుంచి తీస్తూ ఉంటారు, బోర్లలో నీళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు సాల్ట్ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది వాటర్లో. అలా సాల్ట్ యొక్క ఈసీ లెవెల్స్ పెరిగే కొద్దీ ఇలాంటి సిమ్టమ్స్ మనం చూడటం జరుగుతుంది. కాబట్టి అలాంటి సమయాల్లో సాధ్యమైనంత వరకు ఏదైనా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి మొక్కలకు పట్టాల్సి ఉంటుంది. ఇది కూడా ఇదేమో పొటాష్ డెఫిషియన్సీ అండి. ఇలాగే సాల్ట్ ఇంజరీ లాగానే అనిపిస్తుంది కానీ దీనికి కూడాను డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం మల్టీకే స్ప్రే చేసుకుంటే రికవరీ అవుతాయి మొక్కలు. తర్వాత చూస్తే ఇంకొకటి తెగులు ఏంటంటే నల్ల మచ్చ తెగులు. ఇది కూడా ఏంటంటే కాయలు చివరల నుంచి నల్లగా అవుతూ ఉంటాయి. ఇది దీనికి కూడా ఏంటంటే సల్ఫర్ ఇంజరీ అని కూడా అంటాము. ఎక్కువగా పిండ రాలిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి తెగులు కానీ మనం చూసినట్లయితే బోరాను 2 grams ఒక లీటర్ నీటి కలిపి, బోరాక్స్ అయితేనేమో 10 grams ఒక లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సల్ఫర్ ఇంజరీని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి చూస్తే రస్ట్ స్పాట్స్. ఈ రస్ట్ స్పాట్స్ అంటే ఎర్ర రంగులో ఉంటాయి, ఆల్గల్ గ్రోత్ వలన వస్తాయి, తర్వాత ఎల్లగా ఉంటాయి. జనరల్గా ఇవి మనకి ఎక్కడైతే తోటలు ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేసి సరైన పోషణ లేకుండా ఉంటాయో అలాంటి చోట్ల మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 grams ఒక లీటర్ నీటి కలిపి జల్లాల్సి ఉంటుంది. అలాగే సూటి మోల్డ్ స్ప్రేయింగ్ మనం ఏంటంటే ఈ నల్లగా మసితేగులు లాంటిది అధికంగా అవుతా ఉన్నాయి తోటల్లో. ఎక్కువ ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో, అంటే సుమారుగా మనకి ఇలా హాపర్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఈ హాపర్స్ చూడండి ఎక్కువ చెట్లు కొమ్మల్లో బెరళ్ళలో ఉంటాయి, ఇలా ఉన్నప్పుడు కానీ మనకి ఎక్కువ ఈ యొక్క తెగులు యొక్క ఉధృతి అధికంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే తెగులు ఉంటే అక్కడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మస్ తెగులు ఉన్నప్పుడు మనం ఈ తేనె మంచు పురుగు నివారించుకుంటాకి ఈ మందులు ఇమిడాక్లోప్రిడ్ కానీ థయోమిథాక్సిన్ కానీ ఏదైనా మందుల్ని స్ప్రే చేసుకుంటా దాంతోపాటు కార్బనిజం ప్లస్ మ్యాంగో జబ్బు కలిపిన మందుల్ని కూడా మనం కలిపి పురుగు మందులతో పాటు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వేప నూనెని అయితే 1500 ppm 3 milliliters లీటర్లో కలిపి కానీ మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఏదైతే రసం పీల్చే పురుగు దాని వలన వచ్చే మసి తెగుల్ని మనం నివారించుకోవచ్చు.
ఇది కూడా వివిధ దశల్లో ఉన్న పురుగులు ఇవి కూడాను మీకు థ్రిప్స్ డ్యామేజ్ ఎలా ఉంటుంది అనేది థ్రిప్స్ డ్యామేజ్ అలాగే ఎఫిడ్స్ యొక్క డ్యామేజ్ రసం పీల్చడం వల్ల ఇవి అన్నీ కూడాను మళ్ళీ మీకు వివరంగా చెప్పబడతాయి వీటి వల్ల మనకి మచ్చి తెగులు కానీ వీటి మనకి ఎక్కువగా చూస్తూ ఉన్నాము కాబట్టి రైతులు ఎవరైనా సరే ముందు మనం ఈ మచ్చి తెగులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన కోస్టల్ జిల్లాల్లో ముఖ్యమైన కారణం మచ్చి తెగులు కాబట్టి ఈ మచ్చి రాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇదొకటి సికాడ అనేది ఈ ఇన్సెక్ట్ కూడా అనేది పెద్ద ఈలకోడిలాగా అరుస్తూ ఉంటుంది తోటల్లో దీని వల్ల కూడాను మనకి రసం పీల్చడం వల్ల కాయలు డ్యామేజ్ అవుతున్నాయి అనేది గమనించడం జరిగింది కాబట్టి ఇది పెద్ద పెద్ద కాయల్ని డ్యామేజ్ చేస్తా ఉంటుంది ఏప్రిల్ మధ్య నుంచి స్టార్ట్ అయ్యి మే జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది ఇది ఈ పురుగు కాబట్టి దీన్ని కూడా మనం గమనించుకోవాల్సింది తర్వాత కాయలకి ఇప్పుడు ఈ పురుగులు కానీ లేకపోతే ఈ రసం పీల్చే పురుగులు వీళ్ళన్నింటి ఉధృతి నుంచి తగ్గించుకోవాలంటే కాయలకి మనం తప్పకుండా బ్యాగింగ్ అనేది చేయాలి అంటే కాయలకి కవర్లు వేయటం కాయలు కవర్లు వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు కానీ కాయ తొలిచే పురుగులు అలాగే మచ్చి మంగు మనకి ఇవన్నీ కూడాను మచ్చ తెగులు వీటి నుంచి మనం కాయను ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే ఎక్కువగా రసం కారుతా ఉంది ఊజింగ్ ఎక్కువగా ఉంది అంటే అలాంటప్పుడు మనం 25 రోజులు ముందుగానే నీళ్లు పెట్టడం అనేది ఆపివేయాలి అలాగే నీళ్లు పెట్టిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతా ఉంటే రసం కారటం కూడా ఎక్కువగా ఉంటుంది సొన కారటం అలాగే మెచ్యూర్ అయిన ఫ్రూట్స్ నే కోయాలి కొంతమంది ఏంటంటే రేట్ ఎక్కువ ఉంది కదా అని చిన్నకాయను కూడా కోసేస్తారు వాటి వల్ల ఏంటంటే అది రసం ఎక్కువ కారుతానే ఉంటుంది సొన కారుతా ఉంటే ఆ సొనకారి కాయల్ని మంచి కాయల్ని కలిపి పెట్టేయడం వల్ల కాయల యొక్క క్వాలిటీ దెబ్బతింటానికి అవకాశం ఉంది కాబట్టి కాయలు కోసేటప్పుడు మా తయారైన కాయల్ని కోయాలి అలాగే కోసిన కాయల్ని కూడా 2-3 గంటల వరకు ఒక పక్కన తలకిందులుగా పెట్టడం వలన డీశాపింగ్ అంటాం దాన్ని చేయటం వల్ల కూడాను మనకి ఈ యొక్క కాయ యొక్క క్వాలిటీని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇది మనకి లోకల్ గా తయారు చేసుకున్నదేనండి ఇట్లాగా వెదురు బద్దీలతోటి ఏటవాలుగా చేయించుకున్నారు రైతులు దీని మీద వాళ్ళు మామిడికాయల్ని బోర్లిచ్చటం వల్ల ఆ యొక్క రసం కారిపోవటం అంతేకాకుండా ఇది మళ్ళీ కావాలంటే తోటలో వేరే ప్లేస్లు కూడా మార్చుకోవచ్చు ఇది పెద్ద అల్కాగానే ఉంటుంది అంటే వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ యొక్క ఫ్రేమ్ని వాళ్ళు వేరే తోటల్లో కూడా మార్చుకుంటున్నారు ఇలా ఒకటి చేయించుకొని మనం పెట్టుకుంటే ఈ యొక్క డీశాపింగ్కి అంటే రసం కారిపోవటానికి మనకి మంచి ఇదిగా ఉపయోగపడుతుంది దీనివల్ల క్వాలిటీ కాయ యొక్క క్వాలిటీని మనం నిలబెట్టుకోగలుగుతాం అలాగే కాయలు ప్యాక్ చేసేటప్పుడు కూడా మనం కుషనింగ్ శుభ్రంగా కడగటం తర్వాత మన ఎక్స్పోర్ట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఎక్స్పోర్టే కాదు అసలు ఇప్పుడు ఏ మార్కెట్ వేయాలన్నా కాయ కానీ క్వాలిటీ ఉంటే రేటు అనేది చాలా ఆటోమేటిక్గా చాలా బాగా వస్తుంది ఎవరైతే శుభ్రంగా చేసి గ్రేడింగ్ చేసి కడిగి మంచిగా ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారో వాళ్ళకి టన్ను 40-45,000 ఈజీగా వస్తుంది మొత్తం అన్ని కలిపి కోసేసిన వాళ్ళకే రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి మనం క్వాలిటీ అనే దాన్ని ఏ మార్కెట్కి అయినా సరే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇలా ఒక ట్రేలో ఒకదాని మీద ఒకటి కాకుండా కాయలన్నింటినీ పక్క పక్కన అరేంజ్ చేసుకోవటం అలాగే కుషనింగ్ మెటీరియల్ పెట్టుకోవటం దూరంగా మనకి ఏదైనా నార్త్కి ఎక్స్పోర్ట్ చేయాలి నా ట్రాన్స్పోర్ట్లో అన్నప్పుడు మనం ఇలా కుషనింగ్ మెటీరియల్ ఇచ్చేయటం తర్వాత మనకి షెల్ఫ్ లైఫ్ అంటే ఈ యొక్క నిలవ శాతాన్ని కూడా కాయ గట్టిగాను పాడవకుండా నిలవ ఉండాలి అంటే కాల్షియం నైట్రేట్ 2% జింక్ బోరాను కాల్షియం నైట్రేట్ అనేది 2% అంటే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ మనం కాయలు కోసే 15-20 రోజుల ముందుగా కానీ పిచికారీ చేసుకున్నట్లయితే కాయ యొక్క క్వాలిటీ అనేది అలాగే నిలవ శాతం కూడా పెరుగుతుంది కాబట్టి మనం ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే మనం పండించిన పంటని వేస్ట్గా పోకుండా మంచి రెమ్యునరేటివ్ ప్రైజెస్లో మనం అమ్ముకోవాల్సి ఉంటుంది ఈ యొక్క చిన్న ఇది ఒకటే చూడండి ఒకటి మందులు మనం కొట్టేటప్పుడు కూడాను ఏ మందులు కొట్టడం వల్ల దానికి వేచి ఉండే సమయం కూడాను మనం గమనించుకోవాల్సి ఉంటుంది కొన్ని కెమికల్స్ని మనం కొట్టినప్పుడు ఎక్కువ రోజులు వేచి ఉండాలి లేకపోతే దాంట్లో ఉండే రెసిడ్యూస్ వల్ల మనకి తినే వాళ్ళకి ఆరోగ్యం పాడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్బనిజం ఉందనుకోండి మ్యాక్సిమం 20-30 రోజుల వరకు మనం వేచి ఉండే సమయం కింద ఉంది అలాగే డైఫెన్కనజోల్ మనం పౌడర్ మిల్లికి వాడే మందులు కూడా 28-30 రోజుల వరకు ఉంటున్నాయి అలాగే ఇమిడాక్లోప్రిడ్ మనం ఒకసారి స్ప్రే చేస్తామంటే 30 రోజుల వరకు దాని యొక్క ఫలితనం ఉంటానే ఉంటుంది అలాగే థయోఫినేట్ మిథాయిల్ ఇవి అన్నీ కూడాను మనకి 20-30 రోజుల వరకు ఉంటున్నాయి కాబట్టి మనం కొట్టిన కెమికల్ పనిచేయట్లేదా అనేసి మనం రకరకాల కెమికల్స్ వాటిలతో పాటు కలిపి 2-3 కెమికల్స్ని కలిపి ఒకేసారి స్ప్రే చేయకుండా రైతులు కొద్దిగా చూసుకొని చేయాల్సి ఉంటుంది
అయితే మనం చివరిగా చెప్పుకునేది ఏంటంటే కెమికల్స్ ని కరెక్ట్ గా మనకి రికమెండెడ్ డోస్ లోనే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు అన్నాం, అంటే సుమారు 10 లీటర్లకి 3 మిల్లీలీటర్లు అనుకోండి. 3 మిల్లీలీటర్లే వేయండి, ఎక్కువ వేయద్దు. ఆ పనిచేస్తుందా లేదా 3 మిల్లీలీటర్లు వేస్తా అనేసి రైతులు ఎక్కువ కోసేస్తున్నారు. దానివల్ల ఆ యొక్క పురుగుగోడను ఈ యొక్క కెమికల్స్ ని తట్టుకునే శక్తి డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మనం తినే ఆహారంలో కూడా రెసిడ్యూస్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఎక్కువగా కెమికల్ పెస్టిసైడ్స్ కంటే మధ్య మధ్యలో నీమ్ ఆయిల్ కానీ అలాగే మనకి వాడే పొంగామి ఆయిల్ వీటిని కూడా మనం మార్చి కొట్టుకోవాల్సి ఉంటుంది. పొంగామి అసోపు వీటిని అలాగే మెటారైజియం కానీ వీటిని మనం ఎప్పుడైతే ఈ స్టెమ్ మీద పురుగులు ఉంటాయో రసం పీల్చే పురుగులు అప్పుడు మనం మెటారైజియం వీటిని వాడాల్సి ఉంటుంది. అలాగే ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ ఇలా జీవశీలేంద్ర నాశనల్ని కూడా మనం అప్పుడప్పుడు వాడుతూ ఉన్నప్పుడు అంటే పురుగు ఉధృతి అధికంగా లేనప్పుడు కానీ మనం వాడుకుంటే వీటి యొక్క ఫలితనం మనకి ఎక్కువగా కనబడతా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకొని ముందు తోటలు శుభ్రంగా పెట్టుకోవటం, మొక్కకి కావలసిన ఎరువులు సమపాలల్లో సరిగ్గా రికమెండ్ చేసినట్లుగా వేయటం, అప్పుడప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ని స్ప్రే చేసుకోవటం, అంతేకాకుండా నీరు కూడాను సమపాలల్లో అంటే మనకి 20 రోజులకు ఒకసారి లేకపోతే 15 రోజులకి నేల తత్వాన్ని బట్టి మనం ఇరిగేషన్స్ ఇవ్వటం, ఇవి చేసుకుంటే తప్పకుండా మనకి మంచి క్వాలిటీ అనే ఫ్రూట్ మనకి రావటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంటమాలజీ సైంటిస్ట్ చెప్తారు. మ్యామ్ ప్లీజ్ స్టార్ట్ స్క్రీన్ షేరింగ్. శ్రవంతి మ్యామ్. యా హలో మ్యామ్. Am I audible and visible now? Yes, yes, you are. Yes. అందరికి నమస్కారాలండి. ముఖ్యంగా ఈ రోజు మనం మామిడిని ఆశించే పురుగులు వాటి యాజమాన్య పద్ధతులు గురించి తెలుసుకుందాం. నా పేరు శ్రవంతి, ఇక్కడ సైంటిస్ట్, ఎంటమాలజీ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. మామిడి పరిశోధన స్థానం నూజివీడులో. మనకి మామిడిని చూసుకుంటే పూత సమయంలో ఆశించే పురుగులు తేనె మంచి పురుగులు, తామర పురుగులు, అలాగే ఈ మధ్య కాలంలో మనం లెపిడాప్టన్ పెస్ట్ గొంగల్ పురుగులు కూడా బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలా కాకుండా పిండ దశలో మరియు కాయ దశలో ఆశించిన పురుగులు చూసుకుంటే పిండి నల్లి, ఈ గొంగల్ పురుగులు కూడా కొన్ని చిన్న చిన్న పిండలను కూడా తింటూ డ్యామేజ్ చేయడం చూసాము. అలాగే దాని తర్వాత కాయ తొలుచు పురుగు, పుచ్చి పురుగు, ముడ్డు పుచ్చి పురుగు అని కూడా అంటాం దీన్ని. దాని తర్వాత పండు ఈగ, తర్వాత లాస్ట్ లో మనం కాయలు కోసుకునే సమయంలో ఈ మామిడి వీవిల్, ఈ వీవిల్ అనేది ఏంటంటే జీడిలో ఉంటుంది. మనం కాయలు కోసుకునేటప్పుడు ఏదైనా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఈ వీవిల్ పురుగులను కూడా గమనించవచ్చు. వీటి గురించి మనం కింద స్లైడ్స్ లో క్లియర్ గా అసలు ఇవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఇవి ప్రభావం చూపిస్తాయి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి తేనె మంచి పురుగులు. ఇవి 6 రకాల స్పీషీస్ ఉన్నాయండి. ఇవి ఓన్లీ మామిడిని మాత్రమే ఆశిస్తాయి ఈ తేనె మంచి పురుగులు. మామిడి సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇవి బెరడు మీద ఉంటూ ఆకుల మీద రసము, ఆకుల్ని రసాన్ని పీలుస్తూ మన మామిడిలోనే వీటి జీవిత చక్రం అనేవి కొనసాగించుకుంటూ ఉంటాయి. ముందు ఒక జీవిత చక్రం వచ్చేసి మనకి జూలై నుంచి ఆగస్టు వరకు ఉన్నట్లయితే, ఇంకో జీవిత చక్రం వచ్చేసి మనకి డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు ఈ జీవిత చక్రం అనేది, రెండో జీవిత చక్రం కొనసాగించుకుంటూ ఉంటాయి.
జూలై నుంచి ఆగస్ట్ వరకు ఉండేది ఏంటంటే సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ దశల్లో ఈ పిల్లలు పిల్లలు తేనె మంచి పురుగులు పిల్ల పురుగులు అనేవి ఉండి రసం పీలుస్తూ మళ్ళీ అడల్ట్ తల్లి పురుగులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి పోషస్థ దశలోకి నిద్రావస్థ దశలోకి వెళ్ళిపోయి మళ్ళీ బెరడు మీద వాటి మీద ఉంటూ మళ్ళీ నవంబర్ డిసెంబర్ పూత వచ్చే సమయానికి మళ్ళీ తల్లి పురుగులు గుడ్లు పెడితే వాటి ద్వారా మళ్ళీ పిల్ల పురుగులుగా ఏర్పడి జనవరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ మనం పూగుత్తుల నుంచి రసం పీల్చి వీటి వల్ల బాగా దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఇవి తేనె ఇవి రసం పీల్చడమే కాకుండా తేనె వంటి జిగురు పదార్థాన్ని కూడా విసర్జిస్తూ ఉంటాయి. దానివల్ల మనకి మసి మంగు కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు వీటిని ముఖ్యంగా ముఖ్యమైన పురుగులు పూత సమయంలో అని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటిని తోటలను ఎప్పుడు నివారణ చర్యలు ఏంటంటే వీటికి తోటలను ఎప్పుడు కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే తోటల్లో నీళ్ళు అనేవి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ ఉంటే వీటి ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులను కూడా మనం వాడకాన్ని తగ్గించుకోవాలి. కొమ్మ కత్తిరింపులను చేపట్టాలి. అలాగే అడ్డదిడ్డంగా గుబురుగా ఎండిపోయి కొమ్మలు ఉంటే కనుక గాలి వెలుతురు చెట్టుకు సరిగ్గా గాలి వెలుతురు లేకుండా కూడా ఉంటే ఈ పురుగుల ఉధృతి అనేది బాగా ఎక్కువైపోతుంది. వీటికి ఆ లోపల చెట్టు లోపల కైవారంలో అంతా వీటికి అనువుగా ఉండి ఇంకా ఉధృతి ఎక్కువ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని మనం గాలి వెలుతురు చెట్టు బాగా పడేలాగా చూసుకోవాలి. అలాగే డ్రిప్ పద్ధతిలో నీరు అందించడం ద్వారా కూడా మనం వీటి ఉధృతను తగ్గించుకోవచ్చు. ముందుగా మనం ఇప్పుడు జీవ నియంత్రణ ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఇప్పుడు పరాన్నజీవులు అయినటువంటి క్రైసోపెరలా డైకోపెరస్ ఆస్టర్ అలాగే కాక్సినెలిడ్స్ ఈ పురుగులను మనం సంరక్షించుకోవాలి. ముందుగానే వీటి ఉధృతిని మనం గమనించినట్లయితే వేపగింజల కషాయం 5% పిచికారీ చేసుకోవచ్చు. అలాగే వేప నూనె 1500 ppm 3 ml ఒక లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. లేదు వీటి ఉధృతి ఇవి స్ప్రేయింగ్ చేసినా బాగా ఎక్కువైపోయింది సడన్ గా అని అనుకుంటే కనుక మనం ఈ పురుగులకి మెయిన్ గా 4 పురుగు మందులు మాత్రమే మనకి సిఫార్సు చేయబడినవండి. అవి బుప్రోఫెజిన్ అనే మందు 1 to 2 ml ఒక లీటర్ నీటికి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 ml/L లేదా థయామిథాక్సమ్ అక్టార్ అని కూడా మనకి ఇది దొరుకుతుంది. అది కూడా 0.3 g/L. అలాగే లాండా సహిలోత్రిన్ 0.5 to 1 ml/L. ఈ 4 పురుగు మందులను మనం వాడుకోవచ్చు. ఇమిడాక్లోప్రిడ్ మరియు థయామిథాక్సమ్ అనే పురుగు మందుని వెంటనే వాడకూడదు. ఎందుకంటే మనం ముందు బుప్రోఫెజిన్ ప్లస్ నీమాయిల్ కొట్టుకొని తర్వాత ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ నీమాయిల్ కొట్టుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని బాగా నివారించుకోవచ్చు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో. అలాగే తామర పురుగులు మనం చూసుకున్నట్లయితే ఈ తామర పురుగులు మన మామిడి సీజన్ అయిపోయిన తర్వాత కింద ఉండే కలుపు మొక్కలు ఇవి జనరల్ గా 2 mm సైజ్ లో ఉంటాయండి. ఇవి లేత ఆకులు లేత చిగురు మరియు పూగుత్తుల నుంచి రసాన్ని పీల్చి చిన్న గోకుతూ ఉంటాయి. గీకి వేసి రసాన్ని పీల్చడం వల్ల మనం రాతి మంగు కూడా ఏర్పడుతుంది. అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఈ కాయలు పనికిరాకుండా పోతాయి. ఇలా రాతి మంగు ఏర్పడిన కాయలు ఒక్క రంగులో మారిపోతుంది, చర్మం కూడా గట్టిపడిపోతుంది. ఈ మన తామర పురుగులు చూసుకున్నట్లయితే మనకి తోటల్లో ఉండే టచ్మినాట్ ప్లాంట్ కానీ తర్వాత కుప్పి చెట్టు కానీ అలాగే వేప చెట్లు కానీ వీటి మీద ఐపోమియా చెట్టు ఇలా చూపించాను చూడండి, ఆ చెట్ల మీద కూడా వీటిని స్థావరం ఏర్పరచుకొని ఇవి మామూలు మామిడి లేనప్పుడు ఈ చెట్ల మీద వాటి జీవన మనుగడను సాగిస్తూ ఉంటాయి. అలాగే ఈ తామర పురుగులు ఆశించిన కాయల నుండి సొనకారుతూ ఉంటుంది మనకి కిందకి. దానివల్ల కూడా మనకి అధిక మామిడి ఎక్స్పోర్ట్ చేయాలనుకునే రైతులకి ఇది కూడా ఒకటి, సొనకారిపోవడం వల్ల మార్కెట్ లో వాల్యూ ఉండదు. ఈ పురుగు కూడా మనం నివారించేదిగా కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు మీద కూడా వీటిని మనుగడను సాగిస్తున్నాయి కాబట్టి. ఈ పురుగు మన పురుగు మందుల విషయానికి వస్తే కనుక ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫిప్రోనిల్ కానీ 2 ml/L లేదా డైమిథోయేట్ 2 ml/L మనం ఏదన్నా పురుగు అదే నీటిలో కలుపుకొని వేప నూనె కూడా కలిపి మనం స్ప్రేయింగ్ అనేది ఇచ్చుకుంటే ఏంటంటే వీటి పురుగు యొక్క దశలను
అంటే గుడ్డు దశ నుంచి పిల్ల దశ రాకుండా పిల్ల దశ నుంచి అలాగే తల్లి రాకుండా మనం నివారిస్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ రైతులు ఉద్యుత్ ఎక్కువ ఉన్న చోట వేప నూనె కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా రిజల్ట్స్ బాగున్నాయండి. అలాగే సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు పొంగామియా సోపు 7.5 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఈ తామర పురుగుల నివారణ కోసం. అలాగే పిండి నల్లి ఇప్పుడు మన కృష్ణా మన జిల్లాలో ఎక్కువగా లేదు కానీ ఇవి ఎక్కువగా నార్త్ ఇండియా వైపు ఎక్కువ ఉందండి. ఇవేంటంటే తెల్లని పిండి వంటి పదార్థం కలిగిన చిన్న చిన్న పురుగులుగా ఉంటాయి. ఇవి ఇవి రసాన్ని పీల్చి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇవి కూడా తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల మన కాయలు పైన తొడిమి దగ్గర మసి అనేది ఏర్పడి కాయలు కొంచెం పెద్ద సైజులో ఉన్న కాయలు కూడా రాలిపోతూ ఉంటాయి. గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ముఖ్యంగా వేసవి కాలంలో దుక్కి దున్నుకోవడం ద్వారా పిండి నల్లిని అలాగే పండు ఈగ పురుగుని ఇలా రకరకాలైన పురుగులు కోసేస్తే దశలో మన భూమిలోనే ఉంటాయి, అవి నివారించుకోవచ్చు. అందుకే మంచిగా దుక్కి దున్నుకోవడం అనేది కంపల్సరీ వేసవిలో చేసుకోవాలి. అలాగే మనం ఈ పురుగు నివారణ కోసం ఎసిఫెట్ 1.5 grams కానీ క్వినాల్ ఫస్ట్ 2 ml/L కానీ మనం కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. నవంబర్ డిసెంబర్ మంత్స్ లో మనం నవంబర్ డిసెంబర్ ఈ ఇప్పుడు ఈ సమయంలో మనం ఎక్కువగా ఉంటే గనక మరొకసారి దుక్కి కూడా దున్నుకోవడం ద్వారా ఈ పురుగును మనం అరికట్టుకోవచ్చు. లేదంటే ఇలా 60 cm గ్రీజ్ షీట్లను కూడా మనం తయారు చేసుకుని చెట్టు చుట్టూ పెట్టుకుంటే ఈ పుల్ల పురుగులు అనేవి పైకి ఎక్కలేక చెట్టు పైన ఎక్కలేక ఈ షీట్లు అంటుకుపోయి చనిపోతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం గొంగల్ పురుగులు మనం ఎక్కువగా ఈ పూతని పిండిని చూసుకున్నట్లయితే చాలా రకాల గొంగల్ పురుగులు అనేవి ఆశిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ గా మనం పూగుత్తుల మీద చూసుకున్నట్లయితే ఈ కింద పురుగులన్నీ మనకి ఎక్కువగా మనం పూత మీద ఆశించడం గమనించిందండి. ఇలా జుట్టు ఉంది ఈ పురుగులు ఈ పురుగు చూసుకున్నట్లయితే ఇది పెరిగ్జరా అనే పురుగు అండి. ఇది లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి బాగా ఎక్కువైపోయి పూత పిండి మొత్తం తినేసి వాటిని గూళ్ళు మనం తోటల్లో చూసుకుంటే తల్లి రెక్కల పురుగులు ఎగురుతూ గమనించడం ఈ గూళ్ళు అనేవి కూడా గమనించడం జరిగింది. ఇదేంటంటే బాగా ఉధృతి ఎక్కువైపోయి అంటే కరెక్ట్ గా దీన్ని తెలుసుకోగలిగిన రైతులు అయితే స్ప్రేయింగ్ అనేది కొట్టుకున్నా కానీ తెలుసుకోలేని వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగే ఇది కూడా అండి పూలనే కాకుండా కాయలను కూడా కొరికి తినేస్తున్నాయి ఈ పెద్ద పెద్ద పురుగులు. ఈ పురుగు కూడా చూసుకున్నట్లయితే ఇవి చూడడానికి 1 cm సైజు లోనే ఉండి ఒక పూగుత్తులోనే ఒక 10 పురుగులు కూడా మనం గమనించడం జరిగింది. అలాగే ఈ పురుగులు కూడా పూతను ఆశించాయి. సో మనం గమనించుకున్నట్లయితే ఈ గొంగల్ పురుగులు అధికంగా ఉన్నట్లయితే మనం ముందుగా మనం లార్వా పురుగులు కానీ గుడ్లు కానీ ఏమన్నా గుడ్లు గుంపులు గుంపులుగా గుడ్లు మనకు కనిపించినట్లయితే వాటిని ఏరువేసి నాశనం చేసేసుకోవాలి. లేదంటే దీపపు ఎర మెర్క్యూరీ వేపర్ లైట్స్ 160 watts అనే లైట్ను మీరు పెట్టుకున్నట్లయితే తోటల్లో ఈ పురుగులు తల్లి పురుగులు అనేవి ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. మీరు ఒకటి రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే తల్లి పురుగులు ఆకర్షింపబడినట్లయితే అంటే ఒక్కొక్క తల్లి పురుగుల నుంచి మనకి జనరల్ గా 150 to 200 గుడ్లు అవి పెడుతూ ఉంటాయి కాబట్టి ఆడ తల్లి రెక్కల పురుగులు పడితే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఆ పడిన దాన్ని బట్టి మన తోటలో ఉధృతి ఎలా ఉంది ఏ లార్వా పురుగులు మనకి ఎక్కువగా మన పూగుత్తుల్లో ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. అందుకని కంపల్సరీగా ఏదన్నా లైట్ బల్బు పెట్టుకుంటూ ఉంటే ఈ తల్లి రెక్కల పురుగులు వచ్చి ఆ బల్బు ద్వారా ఆ కింద ఏదన్నా నీళ్లు పోసేసి పెట్టుకుంటే ఆ నీళ్ళల్లో పడి చనిపోతూ ఉంటాయి. లేదు వీటి ఉధృతి బాగా ఉన్నట్లయితే మీరు డైక్లోరోవాస్ 1 ml/L నీటికి లేదా స్పైనోసాడ్ 0.5 ml/L నీటికి లేదంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 ml/L నీటికి కలిపి వేప నూనె 3 ml/L నీటి కలిపి మీరు పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఇవి కూడా ఆకుల మీద ఆశించే పురుగులు అండి. ఆకుల మీద ఆశించే వాటిలో మీరు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు
ఆకు చుట్టు పురుగు లేదా ఆకు గూడు పురుగు అని కూడా అంటాం. ఇవి ఎక్కువగా ముదురు తోటల్లో అలా తోటలు వదిలేసిన తోటల్లో కానీ ఎక్కువ కొంచెం డిసెంబర్ వరకు మామూలుగా రైతులు కూడా వెళ్లకుండా తోటలు వదిలేసేసి పట్టించుకున్నట్లు ఉన్నట్లయితే ఈ పురుగు ఉధృతి కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. మనం ఈ యంత్రం ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో దీనికి ఒక పెద్ద కర్ర కట్టుకొని ఈ ఆ కర్ర ద్వారా పెద్ద కర్రల ద్వారా ఈ గూడు అనేది మనం చెదరగొట్టేసేయాలి. అలాగే కలుపు గూడు చెదరగొట్టేసిన తర్వాత కలుపు తీసేసుకోవాలి శుభ్రంగా. నీళ్లు కూడా నిల్వ ఉండకుండా చూసుకుంటే ఈ పురుగు ఉధృతి తక్కువ అవుతుంది. అలాగే నత్రజని ఎరువులను కూడా తక్కువ వేసుకోవాలి. అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు అన్ని కత్తిరించి తీసివేయాలి. గాలి వెలుతురు బాగా సోకేలా చూసుకోవాలి. ఈ యంత్రం ద్వారా మనం గూళ్ళన్ని చెదరగొట్టిన తర్వాత లాంబ్డా సెఫలోపిన్ అనే మందును 0.5 to 1 ml ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గూడు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పుచ్చు పురుగు, గుడ్డి పుచ్చు పురుగు, ఎర్ర సార్ల పురుగు అని కూడా దీన్ని అంటా ఉంటారు. అందరికి తెలిసిన పురుగు ఇది, పుచ్చు పురుగు అని అంటారు ఎక్కువగా. ఈ లార్వా పురుగులు ఏం చేస్తాయంటే మనకి కింద భాగం నుంచి కాయల కింద భాగం నుంచి వెళ్ళి నాశనం చేస్తూ ఉంటాయి. మనం గుత్తులు గుత్తులుగా చాలా గుత్తులుగా చిన్న పిందెలన్నీ మాడిపోయి కనిపిస్తే మాడిపోయి ఈ లార్వా వదిలిన మనకి పదార్థం అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి రంధ్రం నుంచి చిన్న చిన్న రంధ్రాల నుంచి ఇవి అన్ని రకాల మామిడి చెట్లను మామిడి రకాలను ఆశిస్తుంది పురుగు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తల్లి పురుగు ఇక్కడ కనిపిస్తుందండి. అలాగే లార్వా పురుగులు ఒక ఇవి ఎక్కువ జీడినే తింటాయి లోపల, మామిడికాయను నాశనం చేయదు. ఇది పురుగు వెళ్ళిపోయిన తర్వాత మనకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇవి తిని విసర్జించిన పదార్థం అంతా కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత ఇవి ఏం చేస్తాయంటే సీజన్ అయిపోయిన తర్వాత బెరడు మేళకి నిద్రావస్థ దశలో వస్తాయి. ఇక్కడ మన లార్వా పురుగు, తల్లి పురుగులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పురుగుని ఎలా నివారించుకోవాలి? ఈ పురుగుకి ఏంటంటే ఎండు పుల్లలు అడ్డదిడ్డంగా ఎండిపోయి పడిపోయిన కొమ్మలు వీటిల్లో ఇవి నిద్రావస్థ దశకు మనకి సీజన్ అయిపోయిన తర్వాత చేరుతుంది కాబట్టి కంపల్సరీ ఎండు పుల్లలు అనేవి తీసుకుని కాల్చివేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పినట్టు దీపపు ఎర మెర్క్యూరీ వేపర్ లైట్స్ 160 watts పెట్టుకున్నట్టయితే ఈ తల్లి ఆడరెక్కల పురుగులు మనకి ఆకర్షింపబడి చనిపోతాయి. మనకి ఆడతల్లి రెక్కల పురుగులు పడితే మనకి చాలా ఉపయోగం కూడా ఉంటుంది. అలాగే తోటల్లో మనం ఎండు పుల్లలను లేదా పేపర్స్ ఏమన్నా తోటల్లో పడిన ఉన్న పదార్థాలు తెచ్చుకొని మనం మంటలు పెట్టుకుంటే కూడా ఈ ఆడతల్లి రెక్కల పురుగులు వచ్చేసి మనకి ఆ మంటల్లో పడిపోయి మనకి సాయంత్రం పూట మంటల్లో పడిపోయి చనిపోతూ ఉంటాయి. అలాగే మనం కాయ శనగ్గింజ సైజులో ఉన్నప్పుడు బీటి 1 gram 1 liter నీటి కలిపి, అలాగే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు అజాజిరక్తిన్ 5 milliliters 1 liter నీళ్ళు కలిపి మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపించినట్టయితే ఆడతల్లి రెక్కల పురుగులు, మగతల్లి పురుగులు ఈ లైట్ల కింద ఉన్న నీళ్ళల్లో పడి మనం క్లియర్గా అసలు మగవి ఆడవి తేడా కూడా తెలుసుకోవచ్చు. మనము ఏదైతే రెక్కలు వెనక భాగంలో కూడా దీని భాగం కనిపిస్తుందో ఇది మగతల్లి రెక్కల పురుగు, ఆడతల్లి రెక్కల పురుగు అయితే మనకు అది కనిపించదండి. టెంకి పురుగు ఇప్పుడు ఎక్స్పోర్ట్ మనం మామిడి ఎక్స్పోర్ట్ చేయాలనుకునే రైతు సోదరులు ఈ మధ్య పోయిన సంవత్సరం ఆ ముందు సంవత్సరం బాగా ఈ టెంకి పురుగు బాగా ఉధృతి ఎక్కువైందని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రైతులు మేము తోటలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన మామిడి పరిశోధన స్థానంలో కూడా మేము గమనించడం జరిగిందండి. పంట కోత అయిపోయిన తర్వాత మిగిలిపోయిన కాయలను కంపల్సరీగా మనం మీరు తీసివేసి నాశనం చేసుకోవాలి. అలాగే చెట్ల బెరడు ఆగస్ట్ సెప్టెంబర్ సమయంలో మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ దీనికోసం దశ కూడా మనకి చెట్ల బెరడులోనే ఉండిపోతుంది. అలాగే ఈ తల్లి పురుగులు కూడా మనకి ఆ చెట్ల బెరడులో మనం ఉంటాయి కాబట్టి ఒకసారి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీరు వేపను స్ప్రే చేయించుకున్నట్లయితే తోటల్లో బెరడు అంతా తడిచేలాగా మీరు తేనెమంచి పురుగుని కాపాడుకోవచ్చు. అలాగే ఈ టెంక పురుగుని కూడా నివారించుకోవచ్చు. అలాగే కింద పడిన కాయలను టెంకలను ఏరుకొని మీరు నాశనం చేసుకోవాలి. అలాగే మలాథియన్ మందును 1.5 milliliters 1 liter నీటి కలిపి కానీ లేదంటే వేప నూనె 3 milliliters 1 liter నీటి కలిపి మీరు స్ప్రేయింగ్ చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. అలాగే
పండు ఈగ ఇది కూడా మనకి ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే చాలా ముఖ్యమైన పురుగు. ఇందా మనం చెప్పుకున్నట్టు టెంక పురుగు, దీన్ని నివారించుకోవడానికి మనం ఇర్రేడియేషన్ అనే టెక్నిక్ నిన్న ఎప్పుడా జరిగిన మీటింగ్ లో సార్ క్లియర్ గా చెప్పారు ఎక్కడెక్కడ మనకి ఇర్రేడియేషన్ టెక్నిక్స్ ఉన్నాయని. బాంబేలో, మహారాష్ట్రలో ఇంకో ప్లేస్ లోను, మళ్ళీ కర్ణాటక అనే ప్లేస్ లో కూడా ఇర్రేడియేషన్ టెక్నిక్ ఉంది. కొన్ని కంట్రీస్ కి అసలు ఏ కంట్రీస్ కి అసలు ఏ టెక్నిక్స్ చేసుకోవాలి, ఇర్రేడియేషన్ చేసుకోవాలా, వేపర్ హీట్ ట్రీట్మెంట్ చేసుకోవాలా, లేదంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ మీరు చేసుకోవాలా అనేసి కూడా మనకి క్లియర్ గా నిన్న సారు వివరించడం జరిగింది. ఈ పురుగుకి మనం మెయిన్ గా ఇర్రేడియేషన్ అనే టెక్నిక్ చేసుకోవాలండి. దీని ఇర్రేడియేషన్ టెక్నిక్ అంటే ఏం లేదు కానీ మన గామా రేడియేషన్ ని పంపించి లోపల ఇది టెంక్ లో ఉన్న పురుగుని మనం ఎలా నాశనం చేస్తాము, దాన్ని నాశనం చేసిన తర్వాతనే మనం ఆ షిప్మెంట్ అనేది మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అన్నమాట. అలాగే పండు ఎక్కువ వచ్చేసరికి ఇది ఎక్కువగా ఏంటండి, దీని కోసేస్తే దశ మీరు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది తల్లి పురుగు. ఇవి గుడ్లను పెడతాయి మన కాయల లోపల. ఎక్కువ అకాల వర్షాలు ఎప్పుడైతే మన మామిడి తోటల్లో ఏప్రిల్ నెలలో కానీ లేదంటే మార్చి చివరిలో కానీ ఎప్పుడైతే మనకి అకాలంగా వర్షాలు పడతాయో వీటికి బాగా అనువైన వాతావరణం ఏర్పడి వీటి ఉధృతి అనేది బాగా ఎక్కువైపోతుంది. అప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం వీటి గుడ్డు దశ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే లార్వాలకి, లార్వా పురుగులకి కాళ్ళు ఇవేమి లేకుండా ఇదిగో ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే తల్లి రెక్కల పురుగు ఆడ మగ చూసుకుంటే ఆడ రెక్కల పురుగు అదే పండుగ పురుగుకి మన కింద అది గుడ్డు పెట్టేది అదంతా మనకు క్లియర్ గా తెలిసిపోతుందండి. ఆడ పురుగ మగ పురుగు అని కూడా వీటి కోసస్తు దశలు కూడా మనకి భూమిలో ఉంటాయి కాబట్టి రైతు సోదరులు మన దుక్కు అనేది కంపల్సరీ వేసవిలో దున్నుకుంటున్నట్లయితే ఈ కోసస్తు దశలన్నీ నివారింపబడి మనం సమర్థవంతంగా దీన్ని అరికట్టుకోవచ్చు. తర్వాత కాయకోత, దుక్కి దున్నుకోవడం, కొమ్మ కత్తిరింపులు ఇవన్నీ చెట్లు దిగుబడికే కాకుండా పురుగులు సమర్థవంతంగా నివారించడానికి కూడా మనకు బాగా పనికొస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా చేయాల్సిన పని దుక్కి దున్నుకోవడం అండి వేసవిలో. తర్వాత వచ్చేసి మిథైల్ యూజినాల్ అనే ఎరలను మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వివిధ కంపెనీలు వాళ్ళు ఈ పురుగు కోసం ఇలా ఎరలను తయారు చేసి బయట అమ్ముతున్నారు. మనం ముఖ్యంగా పాడైపోయి కింద పడిపోయిన కాయలను కూడా శుభ్రంగా ఏరు వేసుకొని మనం పారేసుకోవాలి. అలాగే మనకి ఉధృతి ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే మలాథియన్ 50 EC అనే మందును 2 ml ఒక లీటర్ నీటికి కలిపి లేదంటే డైమిథేట్ అనే మందును 1 ml 1 లీటర్ నీటికి తీసుకొని అందులో బెల్లం 10 గ్రాములు కలుపుకొని కాయలు కోసే 15 రోజులు మరియు 30 రోజుల ముందు కూడా 2 సార్లు మనం పిచికారి చేసుకున్న తర్వాత కాయలను కోసుకోవచ్చు. లేదంటే కనుక మనం ఎర్రలను అనేవి పెట్టుకోవాలంటే కనుక మిథైల్ యూజినాల్ ఎర్రలను మనం తయారు చేసుకోవచ్చు. దీనికి గాను ఇథైల్ ఆల్కహాల్ 3, మిథైల్ యూజినాల్ 2, అలాగే మలాథియన్ కానీ డైక్లోరవాస్ కానీ మందుని 1% తీసుకొని 3:2:1% వీటిని కలుపుకొని వాటిలో ఏదన్నా దూదిని వాటిని ముంచేసి తర్వాత దానికి అల్యూమినియం ఫాయిల్ చుట్టేసుకొని ఇలా బాటిల్స్ ఏదన్నా ప్లాస్టిక్ పనికిరాని బాటిల్స్ లో కూడా ఇట్లా మీరు వేలాడు కట్టుకోవచ్చు. వేలాడు కట్టుకోవడం ద్వారా మీకు చాలా పురుగులు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి. ఇవి మనం 1 ఎకరానికి వచ్చేసి 5-6 వరకు పెట్టుకోవచ్చండి. అలాగే కాండం తొలిచే పురుగు, ఈ పురుగు ఉద్ధృతి ఏంటంటే పెద్ద ఆశించినప్పుడు పెద్ద పెద్ద చెట్లే కాకుండా చెట్టు మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది. అదే చిన్న చెట్లు 3-4 సంవత్సరాల చెట్లు అయితే చెట్టు అంతా చనిపోతుంది. ఇదేంటంటే మనకి లోపల ఈ పిల్ల పురుగు ఏదైతే ఉంటుందో దీన్ని గ్రబ్ అని అంటారు. దీన్ని లోపల అది తినేస్తూ మనం అలా ఆ కొమ్మల్ని తట్టినప్పుడు మనకి బోల్ శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. కొమ్మ కత్తిరింపుల సమయంలో ఏదైనా చెట్లకు దెబ్బ తగిలినా అలాంటి సమయాల్లో ఈ తల్లి పురుగు అనేసి ఆ దెబ్బ తగిలిన భాగంలో వెళ్ళి గుడ్లు పెడుతూ ఉంటుంది. మనం ఏదన్నా ఇనుప చువ్వతో ఈ పిల్ల పురుగును గ్రబ్స్ అంటారు, వీటిని బయటికి లాగేసి చంపేసుకోవచ్చు. లేదంటే దూదిలో DDVP అది
నొవాన్ మందును 5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 10-20 మిల్లీమీటర్లు తీసుకుని ఆ ఏదైతే రంధ్రం నుంచి వీటిని మనం లాగామో పురుగుల్ని ఆ రంధ్రంలో మూసేసి ఏదన్నా మట్టితో మళ్ళీ కప్పేసుకోవాలి. దీని నివారణకు మనం మలాటియన్ 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ క్లోర్పైరిఫాస్ 20 EC 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ లేదంటే వేప నూనె 1500 ppm 3 మిల్లీలీటర్లు 1 నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఆకు కత్తిరించే పురుగులు అనమాట. ఆకును అచ్చం కత్తెరలాగా కత్తిరించేసి లేత తోటల్లో వీటి ఉధృతి అనేది బాగా ఉంటుంది. కంపల్సరీ లేతగా చిన్న తోటలు 3-4 సంవత్సరాలు ఉన్న రైతులు మాత్రం వీటిని ఇమీడియట్ గా ఈ స్ప్రే చేసి నివారించుకోవచ్చు. అలాగే కింద కత్తిరించి పడేసిన ఆకులన్నీ కూడా ఏరి తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత స్ప్రేయింగ్ చేసుకుంటే ఆకుల మీద ఉన్న గుడ్లు అవి కూడా మళ్ళీ ఆశించకుండా మనం చూసుకోవచ్చు. ఇందాక మేడం చెప్పినట్టు ఏ పురుగు మందైనా కొట్టిన తర్వాత మనకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఎన్ని రోజులు మనం ఈ పురుగు మందు పనిచేస్తుంది అనేది దాన్ని కూడా మీరు ఈ వెయిటింగ్ పీరియడ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మనకు మామిడిలో చూసుకున్నట్లయితే పరాన్న జీవులు కూడా ఉంటాయండి. మామూలుగా ఆశించే పురుగులు కాకుండా ఈ పరాన్న జీవులు అయితే ఎక్కువగా ఉన్నప్పుడు వీటి ఉధృతి కొంచెం పురుగు మందులు పిచికారీ అనేది తప్పించుకోవాలి. అలాగే పచ్చి పూత దశలో కూడా మీరు పురుగు మందులు స్ప్రే చేయించుకోవడం అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ మనకి సాలిపురుగులు, ఇవన్నీ మనకి మేలు చేసే పురుగులు, తేనె మంచి పురుగులను తామర పురుగులను కూడా ఇవన్నీ తినేసి మనకు చాలా మంచి చేస్తూ ఉంటాయి. అది కూడా కొంచెం రైతు సోదరులు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం థ్యాంక్ యూ. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ దర్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్? యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. ఫార్మర్స్ క్వశ్చన్. నో క్వశ్చన్స్. శ్రవంతి మేడం, సర్ ఈస్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. Shravanti madam, I have a question. Okay. Apeida has only recognized label claim pesticides. Yes sir. And you will find that our all recommendations are old recommendations. You need to update on recent recommendations, which are as per the Government of India CIB label claim. Do yes, you have sir, the list? Experiments were made. Okay sir. Madam, now we are talking about export, no experiment. Export. Okay sir. We want dollar, no? We want dollar, not rupee. Okay. Thank you very much. Thank you, sir, for giving this opportunity. I want to keep one scientist industry interface. Thank you. Arfa? Yes, sir. Kulkarni, sir. I'm Radhika here. Mr. Shekhar, please, can you conclude? Yes, madam. Please. Thank you. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడంలో కానీ ఇనిషియేషన్ తీసుకొని విసన్నపేట మండల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ ఉండే రైతులకు ఉపయోగకరంగా తయారు చేయాలనే ఒక మంచి ఆలోచనను తీసుకున్న ప్రకాష్ కులకర్ణి గారికి సార్కి రైతుల తరఫున ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తర్వాత అదర్ ఏజెన్సీస్ తరఫున ధన్యవాదాలు. తర్వాత మనకు ఈ ప్రోగ్రాంలో
చీడపిడల నివారణ ఎలాంటి తెగులు వస్తుంది, ఎలాంటి పురుగు మందులు దీనికి పడాల్సి ఉంటుంది, ఏ ఏ సీజన్స్ లో ఏ ఏ తెగులుకు అవకాశం ఉంది, దాంట్లో మనం ఎలా నివారించుకోవచ్చు, తర్వాత ఎలాంటి రికమెండెడ్ డోసెస్ మాత్రమే స్ప్రే చేయడం వల్ల మంచి క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు అని చెప్తూనే హార్వెస్ట్ కాలంలో కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవడం వల్ల రైతులు మంచి క్వాలిటీని తీసుకొని ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వరకు రైతులు వెళ్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు అని చెప్పి డాక్టర్ లక్ష్మి గారు, శ్రీమతి సీనియర్ సైంటిస్ట్ నూజివీడు మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ నుంచి తన అనుభవాలను రైతులకు వివరించడం జరిగింది. ఆమెకు విసనపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున ధన్యవాదాలు. తర్వాత మనకు శ్రవంతి మేడం వివిధ దశల్లో ఎలాంటి వివిధ చెట్టులోని వివిధ భాగాల్లో ఎలాంటి పురుగులు ఆశిస్తాయి, దానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు మనము చేస్తే రైతు మంచి క్వాలిటీ తీసుకోవచ్చు, మంచి దానివల్ల అధిక ధర పొందే అవకాశం ఉంటుంది, ఎలాంటి పరాన్నజీవులు ఆశిస్తాయి, దాని నివారణ ఏంటి, తర్వాత ఎలాంటి జీవన ఎరువులు ఉపయోగించి ఈ పురుగులను మనం సంరక్ష పురుగుల బారి నుంచి సంరక్షించుకోవచ్చు, ఇలాంటి విషయాలను శ్రవంతి మేడం గారు చక్కగా వివరించి రైతులకు చాలా బాగా ఉపయోగపడేటట్లు తన అనుభవాలను అన్నిటినీ రైతులకు వివరించడం జరిగింది. విసనపేట మండల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తరఫున, తర్వాత ఆర్గనైజ్ చేసిన మన కిసాన్ యాప్ అందరి తరఫున మేడం గారికి ఇద్దరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినప్పుడు మన రైతులు తక్కువ మంది అయినప్పటికీ రైతులు ఉత్సాహంగా ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు, వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. All right.